वेलकम टू विलेज रुचुलु अंड विलाग्स पयानु फ्रेंड्स ना चैनल गनुक फस्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब माय चैनल फ्रेंड्स ई रोज रेसिपी एंतो टेस्टी अंड हेल्दी अयिन मिनपप्पु पच्चडी चेद्दामंडी। ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి। ఇంకా ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది। ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। ఒక చిన్న కప్పులో మినపగుళ్ళు తీసుకున్నాము। ఇది ఒక 50 గ్రాములు ఉంటుందండి కొలత అయితే। ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా వాటర్ లో ఒక 10 15 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి। తర్వాత 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకున్నాము। 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ తీసుకున్నాం। ఎండుమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది। స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము। 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగా ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। కొంచెం వేగాక ఎండుమిర్చిని కూడా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి। ఇవి మాడకుండా చూసుకోవాలండి। కొంచెం దోరలుగా వేగితే సరిపోతుంది। అదే కడాయిలో ఇప్పుడు మినపగుళ్ళు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి। ఈ మినపగుళ్ళను వేయిస్తుంటే చాలా మంచి వాసన వస్తుందండి। ఇలా 2 నిమిషాలు వేయించుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది। ఈ మినపగుళ్ళను వేరే ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాము। అందులో సగం ఉల్లిగడ్డని ఇలా పెద్ద ముక్కలుగా చేసి వేపుకుంటున్నాము। 2 టమాటాలను కూడా ఇలా పెద్ద సైజ్ ముక్కలు కట్ చేసి వేపుకోవాలి। 1 నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుందండి। వీటిని కూడా ఇంకొక ప్లేట్ లో తీసి పెట్టుకొని వీటన్నిటిని చల్లారుకోవాలి। మినపగుళ్ళు కూడా చల్లగా అయిపోయాయి। ముందుగా వేపు పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి ఇంకా మినపగుళ్ళు కూడా వేసుకోవాలి। నానబెట్టుకున్న చింతపండుని ఇంకా వాటర్ ని కూడా వేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడా salt వేసుకుంటున్నాము। నేను 2 టీ స్పూన్ల salt వేస్తున్నాను। ముందుగా వీటినన్నిటిని మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాలు వేసుకోవాలి। టమాటాలు, ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి। పప్పు మెత్తగా మిదిగిపోకుండా 80% వరకు మిక్సీ పట్టుకుంటే క్రంచీగా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి। పోపుకి కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము। ఆవాలు, జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి। తర్వాత ఈ పోపులో పచ్చడిని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। అంటే మినపప్పు పచ్చడి అయిపోయింది। ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవే ముందు మిగిలిన సగం ఉల్లిగడ్డని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి। ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి। ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి। సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా నొక్కేసేయండి। నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం। బై, థాంక్యూ।